भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु जेपी नड्डा गारु सीनियर नायकुलु अजात शत्रु मन स्टूडेंट लाइफ नुंची सिद्धांतान्नि नम्मुकोनि भारतीय जनता पार्टी सामान्य कार्यकर्ता नुंची एदुगुतू युवा मोर्चा अध्यक्षुडिगा जातीय अध्यक्षुडिगा राष्ट्रानिकी उम्मडी राष्ट्रानिकी रेंडु सार्लु अध्यक्षुडिगा 2014 लो आयन अध्यक्षतन मोट्टमोदटिसारी मोदी गारु प्रधानमंत्री अवडं केंद्र मंत्रिगा दादापु 3 दशाब्दालु एक्सपीरियंस तो ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేబీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా సీనియర్ నాయకులు 6 సార్లు 7 సార్లు శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఈ 2 నియమకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014 లో మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానిగా అవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఇస్ ఎ లక్కీ హ్యాండ్ 2023 లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతది 2024 లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా జాతీయ కార్యవర్గా సభ్యుడిగా నియమించినందుకు కూడా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాల కార్యకర్తలకు గాని ప్రజలకు గాని బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాల నడ్డా గారు ఇవ్వడం జరిగింది బండి సంజయ్ గారు చాలా అగ్రెసివ్ గా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది ఆయన కూడా ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఒక నిజమైన కార్యకర్తగా ఆయన రుజువు చేసుకోవడం జరిగింది ఆయనకి
आयन टर्म सक्सेसफुल पार्टी बलोपेतन चेसिनंदुकु आयन कूडा धन्यवादालु तेलियजेस्ता उन्नाम। किशन रेड्डी गारी नायकत्वंलो पार्टी पूर्तिगा ऐकमत्यंगा टीआरएस पार्टीनी ओडिच्ची तेलंगाणालो इंडिविजुअल गा इंडिपेंडेंट गा भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पाटु चेस्तदी। वी विल ऑल वर्क टुगेदर। He is an highly acceptable leader. ఇక్కడ ప్రశ్నలు ఉంటాడు కదా బ్రదర్. So you people are still taking Rahul Gandhi seriously. God bless you. నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని వ్యక్తి 303 స్థానాలు వచ్చిన పార్టీ గురించి మాట్లాడటం అది కామెడీ నైట్స్ విత్ కపిల్ చూసినట్టు ఉంది నాకు. ఆయన తల్లి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏముండే ఉమ్మడి రాష్ట్రంలో, ఈయన టేక్ ఓవర్ చేసినాక ఏం పరిస్థితి అయింది దేశవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో? ఇక ఆయనను కూడా మీరు పట్టించుకొని ఆయనకు మీరు హెడ్లైన్లు చూపిస్తున్నారంటే మీ దేశానలో చూడండి, చరిత్రలో ఏదో ఒకసారి ఓటమి అన్నది ఇందిరాగాంధీ కూడా చూసింది, ఎన్టీ రామారావు కూడా చూశాడు. నాకు తెలిసి పివి నరసింహారావు గారు కూడా ఓడిపోయినట్టున్నారు ఒకసారి. It is not a big deal. కొన్ని ఛానళ్ళకి చాలా కష్టపడుతున్నాయి కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ ని లేపడానికి. పొద్దనక రాత్రినక చాలా కష్టపడుతున్నాయి టిఆర్ఎస్, కాంగ్రెస్, ఈ కొన్ని మీడియా ఛానళ్ళు చాలా కష్టపడుతున్నాయి. మీరు మిమ్మల్ని మభ్యపెట్టుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టలేరు. తెలంగాణ సమాజం నాకు గుర్తున్నంత వరకు 2004 లో గాని 2009 లో గాని 14 లో గాని 19 లో గాని చాలా చాకచక్యంగా ఓట్లేస్తారు. ఎక్కడ ఎవరికేయాలనో అక్కడికి ఓట్లేస్తారు. రెండు మూడు ఛానళ్ళు కలిపి కాంగ్రెస్ లేవంగానే లేవదు, రాజీవ్ గాంధీకి రాజకీయం రమ్మంటే రాదు, రాహుల్ గాంధీకి సారీ. ఇప్పుడు ఆ ఛానల్ రాహుల్ గాంధీకి రాజకీయం నేర్పుతుందికి ట్యూషన్ క్లాసులు ఇస్తున్నాయి. అది అయ్యప్ప నానయ్య ప్రణబ్ ముఖర్జీల గాంధీ, గులాం నబీ ఆజాద్ల గాంధీ మీతో అవుతుందా? రాహుల్ గాంధీ నాయకుని చేసుడు అవుతుందా? ఇప్పుడు ఎందుకు జరిగింది పార్టీ అది నేను నిర్ణయం చేస్తోని కాదు, పార్టీ హైకమాండ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రేపు రానున్న ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కార్యకర్త ఇన్ దిస్ పార్టీ, ఒక బలమైన వ్యక్తిని తీసుకొచ్చి యునైటెడ్గా పార్టీని విక్టరీ వైపు తీసుకెళ్లడానికి చేసిండ్రు పార్టీ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు
बीसी का प्रधानमंत्री बीसी अया नरेंद्र मोडी बीसी एडले कुला दे आर नॉट प्रायोरिटी भारत देश प्रति ओक्क कुलम का मतम का भारतीय जनता पार्टी की एम व्यत्यासम लेदु मोन्दा मैं बीसी उ कदा अध्यक्ष कुंदर की ఒక వ్యక్తికి ఒక నాయకుడిని అభిమానించే వాళ్ళు ఉంటారు కొద్దిగా బాధ కలుగుతది వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ యు నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ నీకంటే నాకంటే ఎక్కువ మా నాయకత్వం తెలుసు కదా రాజకీయం నీకంటే ఎక్కువ తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు ఇక్కడ ఉన్న ఛానల్ల కంటే కూడా ఎక్కువ తెలుసు గుజరాత్లో ఇంకా ఎక్కువ మందిని మార్చినాము कांग्रेस गलवेटा उत्तर प्रदेश में गलवेटा देश में चाह जगह कांग्रेस भूताभित एवर प्रचार सो वी हैव टू वेट एंड सी रिजल्ट तरवाता भारतीय जनता पार्टी लेजिस्लेटिव पार्टी कुर्चो निर्णय आ रोज माटाड़ा इपड़ू चेरे खम के पन्न वेल ओट तो गेल रेल पदनाल जीवित एंपे अदी अवतला आड़ साजिक वर्ग बलम साजिक वर्ग उठाई खम्मला ईनक व्यतिरेक सामाजिक वर्ग मुग्गर उड़े चिल्ली ओट ईन पन्न वेल तो गेलो अलो सिटिंग एंपी ओड लेडू सिटिंग एमएलए ओड लेडू पदेल कंपी दाने पटको मीडिया चानेल सचिपोन पीन पुराणा मंदिर इरवे याबे तरह पीन लेसन दय्यम लेसन कांग्रेस पार्टी लेस्टे चानेल देवड़े कापड़े చేస్తారండి చేసినప్పుడు మాదో రాజకీయ పార్టీ అందరూ మా దగ్గర రావాలా మొత్తం భారతదేశ సమాజం అంతా బీజేపీ తోటి ఉండాలని మాకు ఉంటది ఆతృత కానీ కొందరికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కొందరికి ఎక్కువ ఉంటాయి శ్రీరాముడి రక్షించు కాక మీరు విన్న చోట వింటా ఉండండి అక్కడనే అడగండి ప్రశ్నలు నేను వినొద్దంటలేను మిమ్మల్ని అంటే బండి సంజయ్ గారు చేసినప్పుడు కూడా ఫిర్యాదుల మేరకు చేసిరా అట్లా ఉండదండి టైం టు టైం మార్పులు అన్నవి సమయానుసారం సందర్భం తగ్గట్టు ఎలక్షన్లలో చాలా మంది మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది పార్టీ మీద ఎలక్షన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి భారతదేశం ఇవాల ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతీయులు మాక్సిమం మంది 70% మంది మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు దానికి తగ్గట్టుగా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి క్లియర్ గా ఛానల్ల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు పని కట్టుకొని బిఆర్ఎస్ బీజేపీ దోస్తట కాంగ్రెస్ లేస్తుందట బి కాంగ్రెస్ ల గెలిచినోడు ఎటువాలే బిఆర్ఎస్ లకు పోవాలి ఇలా గెలవాలి అటు పోవాలి
వీడేం చేయాలి వాణి గెలిపియాలి ఈ మధ్యలల్ల రెండు మూడు ఛానళ్ళకి పైసలు ఇయ్యాలి ప్యాకేజీలు ఇయ్యాలి ఈ ఛానళ్ళు ఈ ప్యాకేజీని లేపాలి ఇటువంటి పరిగమాల న్యూస్లు చూపెట్టుకొని టిఆర్పిలు తగ్గించుకోకుండ్రి లాసల్లో అవుతాయి ఛానళ్ళు ఇప్పుడే లాసల్లో ఉన్నట్టున్నాయి మీ రిపోర్టర్లకు జీతాలు లేవు జిల్లాలల్లా ఇంకా ఛానళ్ళు లాసల్లోకి పోయి పనికిమాల అజెండాలు పెట్టుకొని జర్నలిజం అన్నది జెన్యూన్గా నడిపియండి మీరు ఒకటి చూపెట్టంగానే మీరు మీ స్క్రీన్లో పచ్చగా చూపెట్టంగానే పచ్చ పార్టీలు ప్రభుత్వంలోకి రావు గులాబీ రంగు చూపెట్టంగానే గులాబీ పార్టీలు ప్రభుత్వంలోకి రావు ఆ జమానా వేయింది ఎన్టీ రామారావు జమానాలు అవుతుండట్ల ఇయ్యాల కాదు ఇయ్యాల రేపు కాదు అది ఎందుకోసం తగ్గుతుంది చెప్పా కవిత అయినా అరెస్ట్ అయ్యేది ఉంటే ఎందుకోసం తగ్గుతుంది మాకు అపోజిషన్ పార్టీలతో మాకు ఎందుకు షోకు మాకేం షోకు ఎందుకు షోకు మేము ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు లోపలికి పోయినరు ఇంకోటి దీంట్లో పాలిటిక్సే లేదు ఇవాళ నిన్న అంబానీ అంబానీ భార్య కూడా పోయినరు ఈడీ ఆఫీస్ ఇక దాంట్లో కూడా పాలిటిక్స్ ఉందా మీరు చెప్తున్నానండి మీకు మీ ఛానళ్ళలో చూపించండి 2004 నుంచి 2014 వరకు ఫెమా కింద గాని పిఎంఎల్ఏ కింద గాని 5000 కోట్లు సీజ్ చేస్తే ఈ 2014 నుంచి 2023 వరకు 11 లక్ష కోట్లు సీజ్ చేయడం జరిగింది ఇవే డిపార్ట్మెంట్స్ మరి ఏంది ఆనాడు ఈ డిపార్ట్మెంట్లకు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా కొమ్ములు వచ్చినాయా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ హ్యాండ్లో భాగంగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వోంట్ బి దేర్ ఐ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ బండి సంజయ్ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ కిషన్ రెడ్డిజీ విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ దీస్ డిపార్ట్మెంట్స్ విల్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీ టు ద ఫుల్లెస్ట్ దేర్ ఈస్ నో పాలిటిక్స్ ఇన్ దిస్ నో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఏం హామీ ఇవ్వాలంట హామీ ఇస్తున్నాము ప్రధానమంత్రి గారు ఇచ్చిండ్రు ఎవడెవడైతే అవినీతి చేసిండో బొక్కలేస్తామని చెప్పిండు హామీ ఇచ్చిండు కదా గ్యారంటీ అన్నాడు ఆయన ఇంకేం హామీ ఇవ్వాలి కేటీఆర్కి చెల్లెతోడు పాటి ఆయనకు కూడా పోయే షోక్ ఉందా ఇంకేం హామీ ఇవ్వాలి గ్యారంటీ అన్నాడు ఆయన చూడండి ఒక చార్జ్ షీట్లు అందులో చదివినందుకు ఇన్వాల్వ్మెంట్ కనబడతా ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది బలంగా పోతుందేమో లోపలికి ఆమె పోయేటప్పుడు నేను ఒక్కదాని ఓన్ అందరు తీసుకుపోతా అన్నదంట అయ్యని అన్నని బావని ఇంకోటేమవుతాడు ఏదో అవుతాడు నలుగురు ముగ్గురు నలుగురు తీసుకొని పోతుంది అన్నదట మరి ఆమెనే అన్నదట ఇక నేనేం చెప్తా దానికి నరేంద్ర మోడీ గారు మేరీ గ్యారంటీ అని చాతి గుద్దుకొని చెప్పిండు అవినీతి చేసినోడల్లా వాళ్ళ మీద కార్వాయి కరింగే అని అన్నాడు మీరందరికి ఎందుకంటే కవిత మీద అంత కోపం ఎందుకు మీకు మీకేమన్నా మోసం చేసిందా మీకు ప్లాట్లు ఇవ్వలేదా మీకు ప్లాట్లు ఇస్తాను ఇవ్వలే 10 సార్లు ఇస్తానని ఇవ్వలే కేసీఆర్ ఖమ్మంలో కూడా అన్నాడు 3 నెలల కింద అదే ఆ కోపము ఏంది మీ కోపం ఏంది కవిత మీద రఘునందన్ రావు ప్రెస్ మీట్ నేను నిన్న ఏం తప్ప మాట్లాడలే ప్రెస్ మీట్ నేను నిన్న కదా చిట్ చాటు కిట్ క్యాట్ ఇవన్నీ చాక్లెట్లు అండి కిట్ క్యాట్ నాకు తెలియదు
किटकैट अंटुन्नारु मीरे ప్రకాశం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా ఇగో మాకు ఒక నియోజకవర్గం ఉంది నాయన మాకు నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో 7 స్థానాలల్లో కూడా బీజేపీని గెలుపిస్తాం ఆల్ 7 అసెంబ్లీస్ వి విల్ స్వీప్ ఇన్ ఇందూర్ పార్లమెంట్ ఐ హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ లెట్ మీ డెలివర్ మై రెస్పాన్సిబిలిటీ యు షుడ్ బి హ్యాపీ ఇఫ్ ఐ యామ్ గివింగ్ మోర్ టైం టు మై కాన్స్టిట్యూయెన్సీ సోదర్ సోదర్ల మధ్యలో ఎందుకు ఆ పంచాయతీ పెడుతురు మీరు చెప్పండి సార్ కదా కొంత కాలం మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏంటి అని చెప్పి పార్టీలో ప్రచారం అడిగాడు ఏం గ్యాప్ ఏరలే బ్రహ్మాండంగా ఉన్నాం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అంటే కవితను ఇదో అన్నారని చెప్పేసి మీరు తప్పట్లేదు కదా అందుకే అపాయింట్మెంట్ గ్యాప్ ఏంటి అది ఒక మేబీ స్లిప్ ఆఫ్ టంగ్ మెసేజ్ ఇయాల్సింది మా నియోజకవర్గ ప్రజలకు గాని కవిత నా నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి స్లిప్ ఆఫ్ టంగ్ ని క్లారిఫై చేసినాం అంతే తప్ప గ్యాప్ పెరగటం తగ్గటం ఏముండదు తెలియదు హిందీ మే బోలూ యా అంగ్రేజీ మే ठीक है आज राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी तेलंगाना प्रदेश के अध्यक्ष श्री जी किशन रेड्डी जी को यहाँ के तेलंगाना के अध्यक्ष के जैसे नियुक्त किया गया है इसके लिए जेपी नड्डा जी को पूरी तेलंगाना भारतीय जनता पार्टी धन्यवाद